బిగ్ బాస్ రియాలిటీ షోకు చాలా క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ రియాలిటీ షోలో తెలుగు, కన్నడ, తమిళనాడులో ప్రారంభమై కొనసాగుతున్నాయి. అక్టోబర్ 6వ తేదీన హిందీ బిగ్ బాస్ 18 ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లను ఒక్కొక్కరిని పిలిచి పరిచయం చేసి హౌస్ లోకి పంపించారు. ఈ క్రమంలో ఓ గాడిదను కూడా హౌస్ మేట్ గా పరిచయం చేసి లోనికి పంపించారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ప్రేక్షకులు స్టన్ అయ్యారు. అసలు ఏం జరుగుతుందో తేరుకునే లోపు గాడిద లోపలికి వెళ్లడం కూడా జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు కలర్స్ ఛానల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు కొంతమంది క్రేజీగా కామెంట్లు చేశారు. మరికొంతమంది ఇదేం పోయే కాలం, మరీ ఇంతకు తెగించారనే కామెంట్లు చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి గాడిదను కూడా కంటెస్టెంట్ గా తీసుకొచ్చారా, దానికి పేమెంట్ ఇస్తారా అంటూ తమదైన శైలిలో పోస్టులు పెట్టి బిగ్ బాస్ ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, హిందీ బిగ్ బాస్ సీజన్ 18 లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన అడ్వకేట్ గుణరత్న సదావర్తేకు తోడుగా ఆయన పెంచుకునే గాడిదను లోనికి పంపించారు. కానీ ఇతర కంటెస్టెంట్స్ ఎలా రెస్పాండ్ అవుతారనే విషయం తెలియాల్సి ఉంది. గాడిదను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడంపై జంతు హక్కుల పరిరక్షణ వేదిక పెట సీరియస్ అయింది. సంబంధిత రియాలిటీ షోకు ఓ లెటర్ రాసింది. జంతువులను ఇలాంటి షోలకు ఉపయోగించడం తీవ్రమైన నేరమని, జంతు ప్రేమికుల నుంచి కూడా చాలా అభ్యంతరాలు, ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంది. వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు లేఖలో రాసుకొచ్చింది. ఈ చర్యను క్షమించలేమని, వెంటనే బిగ్ బాస్ నుంచి జంతువులను దూరంగా ఉంచాలని నిర్వాహకులను పెటా కోరింది. సల్మాన్ ఖాన్ ప్రముఖ వ్యక్తి అని, ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలాంటి పనులు చేయొద్దని కోరారు. జంతువులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. లైట్, సౌండ్ కు గాడిదలు భయపడతాయని, దానిని వెంటనే తమకు అప్పగించాలని స్పష్టం చేసింది. కాగా ఈ లేఖపై సదరు రియాలిటీ షో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఖచ్చితంగా హౌస్ నుంచి గాడిదను బయటకు పంపుతారని అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.